हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंडी, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి। ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ లోకి వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని అందరికన్నా ముందు మీ ఫోన్స్ కి అయితే వస్తాయి। సో ఇక్కడ ఏంటంటే మార్నింగే బెడ్ కవర్ అనేది తీసేస్తూ ఉన్నానండి। చాలా రోజులు అయిపోయిందన్నమాట, దాదాపు ఒక 15 డేస్, 20 డేస్ పైన అయింది అది ఉతికి। సో అందుకోసం అని చెప్పి వాషింగ్ మెషిన్ వేద్దామని చెప్పి తీసేస్తూ ఉన్నాను। సో మా వారి ఈ సైడ్ ఆ సైడ్ బాగా కుట్టేశాడు, వచ్చినప్పుడు నార్మల్గా క్లాత్ వరకు వచ్చింది బెడ్ కవరు। సో మేము ఇంకెలాగో మెషిన్ ఉంది కాబట్టి ఏం చేసామంటే ఇటు సైడ్ అటు సైడ్ బాగా స్టిచ్చెస్ వేసేసి థ్రెడ్ లాగా వేసి బెడ్కి ప్యాక్ చేసినట్టుగా కట్టేశామన్నమాట। సో కిందకి జారిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదు। ఇంకా నాని స్కూల్కి రెడీ అయిపోయాడు, రెడీ అయిపోయి ఇంకా నాకు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట। అది ఒక్కటి లాగలేమండి, అంటే ఒక్కరే లాగలేమన్నమాట, టైట్గా ఉంటుంది దానికి। సో మా వారు ఉండాలి లేకపోతే నాని ఉండాలి, ఏదో ఎవరైనా ఒకరుండి హెల్ప్ చేస్తూ ఉంటేనే అది వస్తుంది అనమాట। సో నాని రెడీ చేసేసాను, ఇంకా అన్నీ తీసేస్తూ ఉన్నానమాట, తీసేసి వాషింగ్ మిషన్ వేయాలి। సో ఒకటి ఒకటిగా చేసుకుంటూ ఉన్నానండి, అంటే లక్ష్మీ రథం వస్తుంది కాబట్టి అన్నీ ఒకేసారి చేసుకొని ఇబ్బంది పడ్డం కన్నా కూడా ముందుగానే ఒకటి ఒకటిగా చేసుకున్నామని చెప్పి పైన గిన్నెలు కానీ అన్నీ కూడా ఒకటి ఒకటిగా చేసుకుంటూ ఉన్నాను, రోజుకొకటి రోజుకొకటి। సో ఇక్కడ ఏంటంటే బాబుకి పాప మోషన్స్ అవుతూ ఉన్నాయండి, సో అందుకోసం పెరుగులోకి చక్కెర వేయించానమాట। సో ఈ మధ్య అసలు బాగా డైజెషన్ ప్రాబ్లం అయిపోయింది నానికైతే, అసలు ఏది తిన్నా డైజెషన్ కాలేదన్నమాట। సో ఎందుకో మరి, సో అందుకోసమే ఇంకా పెరుగులోకి చక్కెర వేసి కలిపి ఇచ్చాను, అది తింటే వెంటనే పట్టేస్తుంది। సో స్కూల్కి వెళ్తూ ఉన్నాడు కదా, సో అందుకోసం అని చెప్పి యాక్టివ్గా ఉంటాడు, కాకపోతే అలా మోషన్ అయ్యేసరికి ఇంకా బాబు టైర్డ్ అయిపోయాడు అనమాట। అండ్ ఇంకా ఫైనల్గా నేనైతే స్కూల్కి రెడీ చేసేసాను, బయట పెట్టాను, పెట్టి ఇంకా వాడికి అది ఇస్తే తింటూ ఉన్నాడు అనమాట। వ్యాన్ వచ్చేసరికి కంప్లీట్ చేయమని చెప్పి ఇచ్చాను, బ్యాగ్స్ మొత్తం కూడా బయట పెట్టేసి లోపల ఊడ్చుతూ ఉన్నాను। వాడు వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చడం ఎందుకని ముందుగానే మొత్తం కూడా ఊడ్చేస్తాను। సో ఇంకా బెడ్షీట్లు మొత్తం కూడా ఈరోజు వాషింగ్ మిషన్కి వేసానండి, ఎప్పుడు చేతిలోనే ఉతికేదాన్ని ఈరోజు ఎందుకో వాషింగ్ మిషన్కి వేసేసానమాట, ఎప్పటికీ ఒకేలాగా చేయలేం కదా। సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఇవి సోఫా కవర్లన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేస్తూ ఉన్నాను, ఇవి కూడా చాలా రోజులు అయిందండి సో ఉతికి। ఈ మధ్య అసలు గాలి విపరీతంగా వస్తుంది, ఆ గాలికి మొత్తం ఏంటంటే డస్ట్ మొత్తం ఆ కవర్స్ పైనే ఉందన్నమాట, అందుకోసం అన్నీ ఉతికి వాషింగ్ మిషన్కి వేశాను। అన్నీ విండోస్ మొత్తం క్లోజ్ చేసేసాను లేండి, మళ్ళీ లోపలికి వస్తుంది గాలి మొత్తం, వచ్చిన గాలి మొత్తం డస్ట్తో సహా వస్తుందన్నమాట। ఇంకా ఫైనల్గా స్నానం చేసేసి వచ్చి ఇంకా వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు 3 టైమ్స్ వేశాను, ఒకసారి అవి సోఫా కవర్స్ అవి వేశాను, ఒకసారి బెడ్షీట్లు వేశాను, ఇంకొకసారి నార్మల్గా మా బట్టలు వేశాను అనమాట, 3 టైమ్స్ వేసి ఆరవేసి మళ్ళీ ఎత్తుకొని లోపల పెట్టాను। సో టైం అయితే 12:30 అలా అయిపోయిందిలేండి ఈరోజు అయితే, ఇంకా ఫ్రైడే కదా సో మొత్తం అన్నీ క్లీన్ చేసేసరికి అంత టైం పట్టింది, అవన్నీ కూడా బాగా ఎండ వస్తుంది అనమాట, ఒకటి వాషింగ్ మిషన్కి వేసి ఎండేసి మళ్ళీ అది ఇంకొకటి వేసి అది ఉతికేలోపు ఆరిపోతూ ఉన్నాయన్నమాట, ఎంత గాలి వస్తుంది మీకు తెలుస్తుంది కదా। సో వేసిన బట్టలు మొత్తం ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్తూ ఉన్నాయండి, నేను మళ్ళీ మళ్ళీ సర్దమే సరిపోతూ ఉంది। అరటి చెట్లు చూసారా ఎలా ఊగుతున్నాయో, అసలు ఆకులు కూడా మొత్తం అన్నీ చినిగిపోయాయన్నమాట, అసలు ఒక్కటి కూడా యూజ్ కాకుండా పోయింది, అన్నీ క్రాక్స్గా వచ్చేసాయి, తినడానికి అస్సలు పనికిరావన్నమాట అరటి చెట్లు, గాలికి అలా అయిపోయింది। సో వరలక్ష్మీ రథం రోజుకన్నా ఉంటే బాగుండని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ అవి ఇంకా అలా అయిపోయిందనమాట। సో ఇంకా ఫైనల్గా బట్టలు మొత్తం కూడా ఇక్కడ ఒక ఎక్స్ట్రాగా ఒక థ్రెడ్ కట్టాను, ఎందుకంటే బ్యాక్ సైడ్కి వెళ్ళలేదన్నమాట, బ్యాక్ సైడ్ థ్రెడ్ తీసేసి ఇంటి ముందరే ఇలా కట్టేశాను, ఇంకా వెనక్కి ప్రతిసారి వెనక్కి ఎందుకు వెళ్తాంలే అని చెప్పి ఇలా వేసుకుంటూ ఉన్నానమాట। సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఇవి చైర్స్ అనేవి బెడ్రూమ్లో ఉంటాయి కదా, సో ఈ చైర్స్ తీసుకొని 5 ఇయర్స్ అవుతుందండి, సో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అది అసలు కొద్దిగా కూడా క్రాక్స్ రాలేదు, రాలేదంటే అంత జాగ్రత్తగా పెట్టుకున్నానమాట, ఇంకా వాటిని పిల్లోస్ తీసుకొచ్చి ఎండలో వేసాను, ఇవి కడిగేసాను ఈరోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నానని చెప్పాను కదా, సో వీటి చైర్స్ మొత్తం కూడా ఈరోజు కడిగేశాను, ఫ్రిడ్జ్ చైర్స్ అండి ఈరోజు పని అయిపోయింది। ఇంకేంటంటే పిల్లోస్ అనేవి చాలా పాతవైపోయాయి, వాటిని పడేద్దామంటే మా వారు అసలు పిసినారనమాట, వద్దు ఉన్నీ లే వాటిని ఎండలో పెట్టు, మళ్ళీ వాటిపైన క్లాత్ కుడదాం అలా చెప్తూ ఉంటాడు। సో వేసేసి
కొత్తవి తీసుకున్నామంటే అసలు ఒప్పుకోరు. అసలు చాలా రోజులైపోయి చాలా పాతవైపోయాండి ఆయనది. కాకపోతే ఇది ఏంటంటే ఉన్ని ఉన్ని అంటాడు అనమాట. ఇంకా అటు సైడ్ నుంచి తీసుకొచ్చి ఇటు సైడ్ ఏంటంటే వేసేసాను బెడ్ కవరు. సో తర్వాత ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది. దీపం అయితే పెట్టాలి, ఇంకా వెళ్ళి లోపలికి ఆకలి అవుతూ ఉందన్నమాట. టైము ఎక్కువైపోయింది కదా, సో టిఫిన్ కూడా చేయలేదు. ఫ్రైడే ఉపవాసం కాబట్టి ఎక్కువ ఆకలిగా ఉంది. ఇంకా గిన్నెలన్నీ పాత్రలన్నీ పోపు లోపల జోడించేశాను, అన్నీ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా పూజ దగ్గరికి వచ్చాను. సో దీపం పెట్టేసి తర్వాత వెళ్ళి తినాలన్నమాట. సో ఇక్కడ పువ్వులు లేవండి ఈరోజు. పువ్వులు లేకపోతే అసలు పూజ చేసినట్లే ఉండదు నాకైతే. సో పువ్వులు ఉండి నిండుగా పెట్టి అలంకరణ చేసి దీపం పెడితేనే మనసు తృప్తిగా ఉంటుంది. సో పువ్వులు నాకు అందుబాటులో లేవన్నమాట. సో ఇంకా మా వారికి ఈరోజు చెప్పాను తీసుకురమ్మని చెప్పి. నైట్ లేట్గా వస్తున్నారండి తనైతే. సో అందుకోసమే ఇంకా అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి కదా ఆ టైంకి, 11:30 ఆ టైంకి. అందుకోసమే ఇంకా లేవన్నమాట. సో ఇంకా ఏం చేయలేమన్నట్టుగా నార్మల్గానే కర్పూరం ఆర తెచ్చి దీపం పెట్టి అగరబత్తులు అనేవి తిప్పేసి వదిలేసానమాట లైటింగ్స్ వేసి. సో ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి తినాలి. ఆల్రెడీ మార్నింగే చేసేసానమాట సాంబారు రసము అన్నము అన్న అప్పడం వేసానమాట ఈరోజైతే. సో నాకు ఇంకా టిఫిన్ వాళ్ళిద్దరికి కాబట్టి వాళ్ళిద్దరూ తినేసి వెళ్ళారు, నేనైతే తినలేదన్నమాట. నేను మీషోలో ఒకటి శారీ పెట్టి కూడా తీసుకున్నానండి. సో అది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి రివ్యూ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఏంటంటే శారీస్లోకి శారీ పెట్టుకోట అయితేనే బాగుంటుందండి. అది కూడా ఎలాంటి మోడల్ అంటే, సో చాలా శారీస్ పెట్టుకోవడం అంటే చాలా రకాలు ఉంటాయి. సో నేను తీసుకున్నది వచ్చేసి ఈ మోడల్ అనమాట. సో లెగ్గిన్ టైప్ వస్తుంది. సో ఎలాస్టిక్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే శారీ ఇలాంటి టైప్లో పెట్టికోట్స్ వేసుకోవడానికి నార్మల్గా అందరూ యూజ్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి, స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట ఇలాంటి శారీ పెట్టుకోవచ్చు అయితే. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. సో క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇది నేనైతే ప్రస్తుతానికి బ్లాక్ తీసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ అయితే అన్నిటిలోకి సెట్ అయిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఈ బ్లాక్ అనేది తీసుకున్నాను అనమాట. సో నా హైట్కి తగ్గట్టు పర్లేదు, బాగానే వచ్చింది. సో పొడవు కూడా బాగానే వచ్చింది అనమాట, నేను ఎక్కువ హైట్ ఉంటాను కదా. సో బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఒకవేళ ఎక్కువగా ఏమైనా మనకి లూజ్ అయిపోతే కూడా మనకి కట్టుకోవడానికి ఇక్కడ రెండు ఇలాంటివి ఇచ్చారనమాట థ్రెడ్ టైప్తో. సో థ్రెడ్ ఇచ్చారు కాబట్టి మనకు ఒకవేళ లూజ్ అయిపోయినా కొద్దిగా లూజ్ కట్టుకోవచ్చు, లేదా ఎక్కువ టైట్ అయిపోతే లూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం అయితే ఇలా ఉందండి, చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట క్లాత్ అయితే. సో చూడండి, నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే. అండ్ చాలా రీజనబుల్గా ఉంది కాస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీషోలో ఏమనుకుంటారంటే చాలామంది బాగుండవు అలా అనుకుంటారనమాట. సో క్వాలిటీ ఉండవేమో ఏంటో అని చెప్పి మనం ఒకటికి 10 సార్లు చూసి తీసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా చాలామంది, దాని కిందే అంటే ఆ ప్రోడక్ట్ కిందే ఫొటోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా చూసి మనం బాగున్నాయా లేదా అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏంటంటే దాదాపు ఒక 90 మంది తీసుకున్నారండి. సో ఆ 90 మంది రివ్యూ నేను కింద చూసి చదివి నేను తీసుకున్నాను అనమాట, నాకు బాగా నచ్చింది. సో శారీ పెట్టి కట్టుకున్న వేసుకున్న తర్వాత శారీ లుక్ అనేది ఎలా వస్తుందో నేను మీకు నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దీని కాస్ట్ ఎంత అంటే 333 అండి, 333 అనమాట దీని కాస్ట్ అయితే. చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకుంటే మనకి మినిమం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు నో ప్రాబ్లం. మనం ఓన్లీ శారీస్ లెగ్ యూజ్ చేస్తాం కాబట్టి 2 ఇయర్స్ వరకు మినిమం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కలర్స్ కావాలనుకుంటే అలాంటి కలర్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సజెస్ కూడా అన్ని సజెస్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, తీసుకోండి. సో ఇది వీడియో అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.